అడుగు వర్గాలకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వరరెడ్డి. ఇక ప్రగతి భవన్ స్టడీ సర్కిల్ గా చేస్తానన్న రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. ఇక రైతు బంధు ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వరరెడ్డితో మా ప్రతినిధి రాణి ఫేస్ టు ఫేస్. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎలేటి మహేశ్వరరెడ్డి మరుసు ఉన్నారు సార్, చెప్పండి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు, 100 రోజులు టార్గెట్ గా చూస్తుంది బీజేపీ. 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తానంటుంది. చూడండి, డెఫినెట్ గా 100 రోజుల్లో మేము వెయిట్ చేయడం ఖచ్చితంగా 100 రోజులు టైం ఇవ్వాలి. కానీ 100 రోజుల లోపల వారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల కోసం అయితే మేము వెయిట్ చేయదు కదా. 100 రోజులు మేము డెఫినెట్ గా టైం ఇస్తాం. కానీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు మీరు 7500 రూపాయలు మీరు రైతు బంధు ఇస్తామని 5000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది అంబేద్కర్ స్టడీ సర్కిల్ చేస్తా అని చెప్పేసి అక్కడ డివైడ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పేసి ఇంకా దాని మీద మాట్లాడడం లేదు. సో దానికి ఒకటి మీరు ఒక మాకు టైం టేబుల్ ఇచ్చారు ఇంతకు ముందు, ఆ షెడ్యూల్ ప్రకారమే మాట్లాడుతున్నాం మేము. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఏ షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ ప్రకారమే మాట్లాడతాము. కానీ ఎందుకు మీరు ఇచ్చిన మాటలు డివైడ్ చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే బీజేపీ యుద్ధం ప్రకటించింది అని చెప్పేసి నేరుగా మీ నేతలే అంటున్నారు, దీని ఎట్లా? యుద్ధం అనేది ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ప్రజా గొంతుకై నిలబడుతుంది, ప్రజా వ్యతిరేక విధానాలకు నిలబెడుతుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా మేము నిలబడతాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అంటే దాదాపు మాకు ఒక 6 నెలల సమయం కావాలని చెప్పేసి అధికార ప్రభుత్వం అంటుంది, దీని ఏమంటారు? చూడండి, సమయం ఎంత తీసుకుంటారనేది ఇప్పుడు 100 డేస్ అని ఒకసారి, 6 మంత్స్ అని ఒకసారి అంటూ ఉన్నారు. ఇష్యూ అది కాదు. ఈరోజు మొదలుపెట్టిన తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొదటి నిర్ణయమే 7500 రూపాయలు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు 5000 రూపాయలు ఇచ్చి చేతులు చూసుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసిన వాళ్ళు దాని గురించి మాట్లాడడం లేదు. ఈరోజు ప్రగతి భవన్ని అంబేద్కర్ స్టడీ సర్కిల్ చేస్తారన్న వ్యక్తులు దాన్ని డివైడ్ చేసి క్యాంప్ ఆఫీస్గా రెసిడెన్స్గా మార్చుకుంటున్నారు. ఏం వీళ్ళ మీద ఏం నమ్మకం ఉంది? ప్రజలకు మేము ఎప్పటికప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానం మీద మాట్లాడాలి కదా. ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇప్పటికే బీజేపీ ఒక ప్లాన్తో ఉంది. 100 రోజుల అనంతరం కూడా పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించబోతుందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎలేటి మహేశ్వరరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బ్రహ్మరథో, రాణి, మహా న్యూస్ అసెంబ్లీ. ఇవి బులెటిన్ అప్డేట్స్.